Hi, hello, namaste. Welcome to holistic telugu channel. Ela unnaru andaru bannara manam Laplace transforms lo problems aithe nerchukuntunnam kadandi. So ikkada entante manam ఈ వీడియోలో చూస్తున్నారు కదా ఏంటి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ అని చెప్పి ఇంతవరకు ఒక ప్రాబ్లమ్స్ చెప్పి మళ్ళీ ట్రిగ్నామెట్రీ ఫార్ములాస్ చూపిస్తుంది ఏంటి అనుకుంటున్నారా సో మనం ఇప్పుడు చేయబోయే ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఈ ఫార్ములాస్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి ఈ ఫార్ములాస్ అంటే ఈ ట్రిగ్నామెట్రీ ఫార్ములాస్ తెలియకుండా మనం ఆ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయలేం అన్నమాట అందుకని నేను స్టార్టింగ్ లోనే ట్రిగ్నామెట్రీ ఫార్ములాస్ అయితే చూపిస్తున్నాను ఎందుకంటే మనం ఇవి ఆల్రెడీ నేర్చుకున్నవే ఎందుకంటే ఇవి ఏంటంటే సైన్ ఫార్ములాస్ అలాగే రెండు కాస్ ఫార్ములాస్ అన్నవి ఉంటాయి మనకి సో మనకి ఇక్కడ 2 సైన్ రూల్స్ అలాగే 2 కాస్ రూల్స్ అన్నవి ఉన్నాయి అన్నమాట సో వీటిని యూస్ చేసి మనం లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ లో ప్రాబ్లమ్స్ ఎలా చేయాలి అన్నది ఈ రోజు వీడియోలో అయితే మనం నేర్చుకుందాం ఇంకా లేట్ ఎందుకు స్టార్ట్ చేసేద్దాం ఎవరైనా మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ ని కూడా ఓకే చేయండి దానివల్ల నేను లేటెస్ట్ గా పెట్టబోయే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ అనేది డైరెక్ట్ గా మీ మొబైల్ కి అయితే వచ్చేస్తుంది సో వీడియో అన్నది అంటే ప్రాబ్లమ్స్ అన్న స్టార్ట్ చేసే ముందు మనం ఫార్ములాస్ ఏంటి అన్నవి చూద్దాండి సో 2 sin a cos b equal to sin a plus b plus sin a minus b అలాగే 2 cos a sin b equal to sin a plus b minus sin a minus b 2 cos a cos b equal to cos a plus b plus cos a minus b so 2 sin a sin b equal to cos a minus b minus cos a plus b ఓకే మనకి ఈ 4 ఫార్ములాస్ అనేవి ఇంపార్టెంట్ సో ఈ 4 ఫార్ములాస్ ని యూస్ చేసి మనం ఎలా ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలో అన్నది మనం ఈ రోజు వీడియోలో అయితే తెలుసుకుందామండి సో ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే Evaluate Laplace transform of sin 4t into cos 3t. ఓకే మనం స్టార్టింగ్ వీడియోస్లో నేర్చుకున్నాం ఏంటండి ప్లస్ ఆర్ మైనస్ వస్తే మనం ఈజీగా లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ సబ్ ఫంక్షన్స్ అన్నిటికీ కూడా డివైడ్ చేసుకొని లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అనేది అప్లై చేసి ఫార్ములాస్ని యూజ్ చేసి మనం ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎస్లోనే మనం ప్రాబ్లమ్ యొక్క సొల్యూషన్ని రప్పిస్తాం కానీ ఇక్కడ మల్టిప్లికేషన్ ఉంది సో ఇక్కడ ప్రోడక్ట్ అన్నది ఉంది ఈ ప్రోడక్ట్ అన్నది ఉన్నప్పుడు మనం ఎలా చేయాలి సో కంపల్సరీగా మనం ఈ ఫార్ములాస్ అనేవి యూజ్ చేయాలి సో ప్రోడక్ట్లో ఉన్నప్పుడు సో ఇదేంటి ప్రోడక్ట్లో ఉంది సైన్ ఏ అనుకుందాం కాస్ బి అనుకుందాము సో కానీ ఇక్కడ మనం నేర్చుకున్న ఫార్ములాస్ 2 అనేది ఉంది అంటే 2 sin a sin b వస్తేనే మనం ఈ ఫార్ములాలోకి చేంజ్ చేయగలం 2 sin a cos b ఉంటేనే మనం ఈ ఫార్ములాలోకి మనం చేయగలం సో మనకి ఇప్పుడు 2 అన్నది కావాలి సో మనం ఇప్పుడు ఏం చేస్తామంటే ఇచ్చిన ఫంక్షన్కి 2తో మల్టిప్లై చేసి 2తో డివైడ్ చేద్దాం అన్నమాట సో అలా చేస్తే మనకి ఇన్ టర్మ్స్ ఆఫ్ 2 sin 4t cos t అనేది వస్తుంది ఓకే సో 2తో మల్టిప్లై చేసినప్పుడు 2తో డివైడ్ చేసినప్పుడు నేను 2/2 కదా సో అప్పుడు మనకి ఏంటవుతుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ 2లో కావాలి మనకి ఇది 2లో కావాలి అన్నప్పుడు నేను 2ని దీంతో మల్టిప్లై చేసి హాఫ్ని నేను బయటకు తీసుకొచ్చేస్తున్నాను సో హాఫ్ ఎందుకంటే కాన్స్టెంట్ టర్మ్ని మనం బయటకు తీసుకొచ్చేయాలి కాబట్టి సో ఎల్ ఆఫ్ 2 sin 4t ఇంటూ కాస్ 3t ఓకే 2 sin 4t into cos 3t అంటే 2 sin a cos b 2 sin a cos b ఫార్ములా ఏంటండి సో ఫస్ట్ వన్ కాబట్టి ఫస్ట్ ఫార్ములా ఏంటండి sin a plus b plus sin a minus b సో హాఫ్ ఆఫ్ ఎల్ ఆఫ్ దీన్ని మనం చేంజ్ చేసుకోవాలి కదా సో sin a plus b a అంటే ఇది సో b అంటే ఇది సో a plus b అంటే మనకి ఎంత వస్తుంది మనకి 7t ఓకే ప్లస్ సైన్ 4 మైనస్ టీ టీ ఓకే సో ఇప్పుడు మనకి సైన్ 7t ప్లస్ సైన్ టీ అనేది వచ్చింది సో ఇప్పుడు దీన్ని ప్లస్లో ఉంది కాబట్టి మనం ఈజీగా లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అనేది అప్లై చేయొచ్చు సో నేను ఈ హాఫ్ని అలాగే ఉంచి ఇండివిజువల్గా సైన్ 7t ప్లస్ ఎల్ ఆఫ్ సైన్ టీ అన్నది నేను ఇప్పుడు చేస్తున్నాను అన్నమాట. సో sin AT ఫార్ములా, సో sin AT ఫార్ములా ఏంటండి మనకి హాఫ్ ఇంటూ ఏ బై కదా, ఏ అంటే ఏంటి మనకి ఇక్కడ 7, సో 7/s² ప్లస్ 7² అంటే ఏ స్క్వేర్, సో ప్లస్ మనకి ఇక్కడ సైన్ టీ, సో సైన్ ఏటీ అంటే మనకి ఇక్కడ 1 ఉన్నట్టు అని చెప్పాను కదా సో లాస్ట్ వీడియోలో, సో 1/s² ప్లస్ 1², సో ఇలా మనం చేస్తామన్నమాట. సో అర్థమైంది కదా. సో ఇలా ఇలా చేయాల్సి ఉంటుంది, అంటే ప్రోడక్ట్ ఇచ్చినప్పుడు మనం ఈ ఫార్ములాస్లో చేయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ ప్రాబ్లం అనేది చూస్తే మీకు ఇంకో ప్రాబ్లం చేస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ని చేయాలి అంటే కంపల్సరీగా మనం ట్రిగ్నామెట్రీ ఫార్ములాస్ని యూజ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలండి. సో నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం, సో ఎవాల్యుయేట్ Laplace transform of 3 cos 3t into cos 4t. Okay nandi, 3 cos 3t into cos 4t. So maniki idi malli product lone undi kabatti manam ed apply cheyali, cos a cos b. సో cos a cos b కదా, సో cos a cos b లోని మనం అప్లై చేయాలంటే cos a plus b plus cos a minus b అన్నది ఆ ఫార్ములా అన్నది యూజ్ చేయాలి. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, దీన్ని 2 అన్నది ఉండాలి కదా, సో 2 ప్రోడక్ట్ అన్నది ఉంటేనే మనకి ఆ ఫార్ములాలోకి చేంజ్ చేయగలుగుతున్నాం. సో ఇక్కడ నేను ఏం చెప్పాను, 2తో మల్టిప్లై చేసి 2తో డివైడ్ చేయాలి. సో నేను ఇక్కడ మీకు రఫ్గా నేను చేస్తున్నాను, ఇక్కడ మనం ఏం చేయాలి 2తో మల్టిప్లై చేసి 2తో డివైడ్ చేయాలి అంతే కదా. సో 2తో మల్టిప్లై చేస్తే మనకి ఈ టర్మ్ అంతా ఏమవుతుంది 2లా వస్తుంది అనమాట. అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫార్ములాస్లో మనకి 2 అన్నది కావాలి కాబట్టి 2 cos a cos b ఉంటేనే మనకి ఈ ఫార్ములాలో మనం చేంజ్ చేసుకుంటాం కాబట్టి. సో అప్పుడు మనకి ఏమవుతుంది, ఇది నేను కాన్స్టెంట్ని బయట తీసుకొచ్చేస్తున్నాను. సో ఇక్కడ ఆల్రెడీ 3 కాన్స్టెంట్ అన్నది ఉంది కాబట్టి, సో ఇక్కడ ఒక కాన్స్టెంట్ ఉంది కాబట్టి 3/2ని మనం బయట తీసుకొచ్చేస్తున్నాం. సో 3/2, సో అప్పుడేమవుతుంది ఎల్ ఆఫ్ ఈ 2 ఉంటుంది కదా, ఇక్కడ 2 cos 3t ఇంటూ cos 4t. సో ఇప్పుడు మనకి ఇన్ టర్మ్స్ ఆఫ్ 2 cos a cos bలో ఉంది కాబట్టి మనం ఆ ఫార్ములాని యూజ్ చేస్తాం. 3/2 ఎల్ ఆఫ్ cos 3 plus 4 అంటే 7t ప్లస్ కాస్, ఇక్కడ చూడండి a మైనస్ b, సో cos a minus b అంటే cos a అంటే 3 3 minus 4 మనకి -t అన్నది వస్తుంది. సో కానీ మనకి ఇక్కడ ట్రిగ్నామెట్రీలో cos - θ ఈక్వల్ టు ఏంటండి మనకి cos θ. ఓకేనా, సో cos - θ ఈక్వల్ టు cos θ. అదే మనకి sin - θ అనుకోండి ఏమవుతుంది -sin θ అన్నది అవుతుంది. సో కొన్ని ట్రిగ్నామెట్రీ ఫంక్షన్స్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది. సో ఇక్కడ మైనస్లో వచ్చింది కాబట్టి ఇక్కడ ఏమొస్తుందండి cos θ వచ్చింది కాబట్టి cos t అన్నది వస్తుంది. సో ఇప్పుడు మనం దీనికి ఇండివిజువల్గా అంటే ప్రతి ఫంక్షన్కి లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ అనేది అప్లై చేయాలి. Laplace transform of cos 7t plus Laplace transform of cos t. ఓకేనా, సో ఇలా అప్లై చేయాలి. సో cos at ఫార్ములా ఏంటండి 3/2 cos at, సో s/s² ప్లస్ a² అంటే 7², సో ప్లస్ ఇది కూడా కాసే కాబట్టి s/s² ప్లస్ 1². సో ఇలా మనం ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తాం. సో ఇప్పుడు ఇంకో ఫార్ములాస్ని కూడా యూజ్ చేసి మనం ఇలాంటి టైప్ ఆఫ్ మోడల్స్ని ఎలా చేయాలో చూద్దాం. సో ఇక్కడ మళ్ళీ ఇంకో 2 ఫార్ములాస్, sin a sin b ఈక్వల్ టు cos a minus b మైనస్ cos a plus b/2, cos a sin b ఈక్వల్ టు sin a plus b మైనస్ sin a minus b బై 2. So ikkada maniki trigonometry lo maniki konni formulas aithe untayi kada, so vaatni annitni oka daggara raskoni unchukunte baaguntundi. So nenu ikkada ee rendu formulas mundu 4 problems cheppanu, ikkada 2 formulas annavi cheppanu. So ee formulas ni use chesi manam chesukochu. Ee renditlo meeku ye vidhanga aithe ante meeku edaithe easy ga untundo ala meeru chesukochu. So ikkada kuda product tone unnappudu ikkada kuda product e kada, sin A sin B అంటే ప్రోడక్ట్ కదా, అంటే మల్టిప్లికేషన్ అనేది జరుగుతుంది కదా. సో ఇంటూ అనేది ఉంది కాబట్టి మనకి ఇందాక చెప్పినట్టైనా చేయొచ్చు, ఇప్పుడు చెప్పబోతున్న మెథడ్లో అయినా చేయొచ్చు. ఈ రెండు మెథడ్లో మీకు ఏదైతే ఈజీగా ఉందో ఆ మెథడ్ని మీరు ఫాలో అవ్వండి, ఓకేనా? దానివల్ల మనకి ఏం ప్రాబ్లం అయితే లేదు. కాకపోతే అంటే రెండు విధాలుగా చెప్తున్నాను అనమాట నేను, ఓకే? సో ఫస్ట్ మనం నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం చూద్దాం. సో ఫైండ్ Laplace transform of cos 4t into sin 2t. Okay, cos 4t into sin 2t. So sin cos into sin. So cos sin formula entandi, sin a plus b minus sin a minus b by 2. So manaki aa formula lo manam note cheskundam. నోట్ చేసుకుంటే ఏమవుతుంది, ఎల్ ఆఫ్ కాస్ ఏ ప్లస్ బి అంటే 4 + 2 6 సైన్ 6t మైనస్ సైన్ ఏ మైనస్ బి అంటే 4 - 2 అంటే 2t డివైడెడ్ బై 2. సో మనకి ఇందులో కాన్స్టెంట్ టర్మ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం బయట తీసుకొచ్చేయాలి కాబట్టి 1/2 ఎల్ ఆఫ్ సైన్ 6t మైనస్ సైన్ 2t. ఓకే, సో ఇప్పుడు మనం ఈ రెండిటికి ఇండివిజువల్గా లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ అనేది అప్లై చేయాలి. సో ఆఫ్ ఎల్ ఆఫ్ సైన్ 6t మైనస్ ఎల్ ఆఫ్ సైన్ 2t. ఓకే, ఇప్పుడు మనకి సైన్ 8t ఫార్ములా ఏంటండి మనకి, సో 1/2 కాన్స్టెంట్ కాబట్టి 1/2 సైన్ 8t ఫార్ములా a by s² + a² కదా. సో a అంతా 6, సో 6/s² + 6² మైనస్ సేమ్ సైన్కే కాబట్టి మనకి మళ్ళీ 2/s² + 2² అంటే మనకి ఏమొస్తుంది. సో ఇది ఈ రెండిటికి వర్తిస్తుంది కాబట్టి మనం ఏం చేస్తాం అంటే ఇంకా సింప్లిఫికేషన్ చేసేసుకోవచ్చు మనం. సో ఇది ఇంటూ కాబట్టి 2 3 అంటే 3/s² + 36 మైనస్ 1/2 ఇక్కడ వేస్తే ఈ 2 క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి 1/s² + 4. సో ఓకే, మీకు ఇక్కడ ఎలాగొచ్చింది అన్నది మీకు అర్థమైంది కదా. మీకు అర్థమైతే ఓకే, మళ్ళీ నెక్స్ట్ నేను ఇక్కడ పెన్సిల్తో అయితే నోట్ చేస్తాను, ఓకేనా? సో 1/2 సో ఇంటూ 6/s² + 6² సో హాఫ్ ఇంటూ 2/s² + 2². ఓకే, 2 1s 2 3s 2 2 క్యాన్సిల్ అయిపోతుంది. సో దాన్ని బట్టి మనకి ఈ ఆన్సర్ అనేది వచ్చింది. సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దామండి, ఫోర్త్ ప్రాబ్లం. Find Laplace transform of sin 3t into sin 2t. Okay, sin 3t into sin 2t. So idem formula la undi sin a sin a sin b. So sin a sin b equal to cos a minus b minus cos a plus b by 2. ఆ ఫార్ములాలో ఉంది కాబట్టి మనం ఆ ఫార్ములాలో చేంజ్ చేసుకుందాం. సో ఫస్ట్ మన L of cos a minus b 3 - 2 అంటే t minus a plus b 3 + 2 5 cos 5t/2. సేమ్ మనం ఇక్కడ ఏం చేస్తాం, 1/2ని కామన్ తీస్తాం. సో లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ అనేది అప్లై చేస్తాం, ఓకేనా? సో ఇప్పుడు ఇండివిజువల్గా మనం లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ అనేది అప్లై చేసుకోవాలి. సో కాస్ టీ మైనస్ ఎల్ ఆఫ్ కాస్ 5t. Okay, so cos 80 formula entandi, cos 80 formula, so s by s square plus a square, so half anadi constant kabatti maniki ikkada s by s square plus 1 square minus ikkada em vastundi malli 80 ante maniki s by s square plus 5 square. Okay na, so ikkada maniki ఇంకా దీన్ని మనం సింప్లిఫై చేస్తే ఇంకా మనకి ఇక్కడ క్రాస్ అవడానికి ఏమీ లేదు, ఎందుకంటే ఇక్కడ నెంబర్ కాకుండా మనకి s ఉంది కాబట్టి మనం ఈ s ని కామన్ తీసేద్దాం. ఈ s ని కామన్ తీసేస్తే ఏమవుతుంది, s by 2 into 1 by s square plus 1 minus 1 by s square plus 25, 5 5s 25. సో ఇలా మనం సింప్లిఫై చేయాల్సి ఉంటుంది. సో మీరు జనరల్గా ఇలా రాసుకున్నా పర్వాలేదు, 5 స్క్వేర్ ప్లేస్లో 25 రాసుకున్నా పర్లేదు. ఇలా మనం ఫర్దర్గా సింప్లిఫికేషన్ తెలిస్తే ఇలా మనం చేయాల్సి ఉంటుంది. ఇక్కడతో ఆఫ్ చేసినా పర్వాలేదు, ఇక్కడతో మళ్ళీ సింప్లిఫికేషన్ చేసినా పర్వాలేదు. సో నెక్స్ట్ ప్రాబ్లమ్స్ ఫైండ్, లాస్ట్ ప్రాబ్లం అనమాట ఈ వీడియోలో. నెక్స్ట్ ఏంటంటే ఈ ప్రాబ్లం అయిపోయిన తర్వాత మనకి థీరమ్స్ అంటే రూల్స్, షిఫ్టింగ్ థీరమ్స్ ఉన్నాయని చెప్పాను కదా. సో ఫస్ట్ షిఫ్టింగ్ థీరమ్, అలాగే సెకండ్ షిఫ్టింగ్ థీరమ్ ఇలాంటివి ఉంటాయన్నమాట. అవి నేర్చుకున్నాక అవి నెక్స్ట్. సో నెక్స్ట్ ఈ రెగ్యులర్గా ఫాలో అవుతున్న వాళ్ళు కంపల్సరీగా నెక్స్ట్ నుంచి మాత్రం కంపల్సరీ ఫాలో అవ్వండి, ఎందుకంటే అవి చాలా ఇంపార్టెంట్ వీడియోస్ అనమాట. ఇంకా అప్కమింగ్ వీడియోస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా. సో ఇక్కడ చూడండి ప్రాబ్లం ఏంటంటే ఫైండ్ లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ సైన్ ఆఫ్ WT ప్లస్ A where A is a constant. సో మనకి ఇలా ఇచ్చినప్పుడు మనం ఎలా చేయాలి? సో ఇక్కడ చూడండి sin A plus B ఫార్ములాలో ఉంది. సో sin A plus B ఈక్వల్ టు sin A cos B plus cos A sin B ఫార్ములా. ఓకేనా? సో మనం ఫస్ట్ దాంట్లోకి మనం చేంజ్ చేసుకోవాలి. చేంజ్ చేసుకున్నాక అప్పుడు మనం లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్స్ అన్నవి అప్లై చేయాలి. సో ఫస్ట్ మనం ఇక్కడ ఏంటి, sin WT ప్లస్ ఏని మనం చేంజ్ చేసుకోవాలి. ఎలా చేంజ్ చేసుకుంటాము, sin A ఇది B. ఓకే, sin A WT ఇంటూ cos B అంటే A. ఓకే, నెక్స్ట్ ప్లస్ cos B cos A అంటే మనకి WT ఇంటూ sin A. ఓకే, సో ఇలా మనం ఫార్ములాలోకి చేంజ్ చేసుకున్నాం. సో ఈ ఫార్ములాకి ఇప్పుడు మనం ఏం చేయాలి, లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ అనేది అప్లై చేయాలి. సో లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ అంటే దేనికి, sin WT ప్లస్ ఏకి మొత్తం, అంటే దీని అంతటికి మనం ఇప్పుడు లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ అనేది అప్లై చేయాలి. సో ఇక్కడ ప్లస్ అనేది ఉంది కాబట్టి మనం ఇండివిజువల్గా అప్లై చేసేస్తున్నాను నేను డైరెక్ట్. అంటే sin WT ఇంటూ cos A ప్లస్ లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ cos WT ఇంటూ sin A. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఏ కండిషన్ ఇచ్చాడు, A అన్నది మనకి కాన్స్టెంట్ అన్నది ఇచ్చాడు. సో A టర్మ్ ఏదైతే ఉందో అది బయటకి తీసుకొచ్చేస్తాం. సో cos A రిమైనింగ్ దానికి మనం లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ అనేది అప్లై చేస్తాం. సో ఇక్కడేంటి, sin A లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ cos WT cos A ఇంటూ sin AT. సో sin AT ఫార్ములా ఏంటండి, W అంటే A బై S స్క్వేర్ ప్లస్ A స్క్వేర్ అంటే W స్క్వేర్ ప్లస్ sin A ఇంటూ cos AT. cos ATకి ఫార్ములా ఏంటండి, S బై S స్క్వేర్ ప్లస్ A స్క్వేర్. ఇక్కడ A అంటే ఏంటి, W స్క్వేర్. సో మనం ఇలా చేయాల్సి ఉంటుంది. ఇది మనకి రెగ్యులర్గా ఇప్పటి వరకు చెప్తున్న ప్రాబ్లమ్స్లో ఇది లాస్ట్ అండి. సో నెక్స్ట్ వీడియోస్ నుంచి మాత్రం కంపల్సరీగా మీరు ఫాలో అవ్వండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్, ఇంపార్టెంట్ థీరమ్స్, అసలు ప్రాబ్లమ్స్ అన్నవి ఎగ్జామ్స్లో అడిగే ప్రాబ్లమ్స్ అన్నవి మనకి నెక్స్ట్ వీడియోస్లో నుంచి కంటిన్యూ అవుతాయి అన్నమాట. ఓకేనా? సో ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.